డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు సరోజనమ్మ ఒక్కు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒక్కు కథకులు మిద్దే రాములు. సహాయకులు కంబల ఆయిలయ్య, ఒక్కరి వెంకటి, ఒక్కరు ఓదేలు, ఎరకల పోషయ్య. నిర్వహణ గనోరే యాదగిరిరావు. పర్యవేక్షణ గనోరే అనిల్ కుమార్, సునీల్ కుమార్. రెండో భాగము ప్రారంభం. నాయన, అటువంటి ఏడుగురు అన్నదమ్ములు మా చెల్లె నడిచి మేం పోనంటే ఈ ఏడుగురు వదిలేడు ఏమంటున్నారమ్మా? ఓ రామ రామో, బిడ్డ సరోజన, నువ్వు లేక మేముంటావా? నేను లేక నువ్వున్నావా? నీకన్నా ఎక్కువ మాకెవ్వాలన్నారు సరోజన. అయ్యో, మాకన్నా ఎక్కువ నీకెవ్వాలన్నారు. ఈ అడవి తవ్వలు అట్టుగా అన్నారే పోతారు. అయ్యో, మాగా మా ఎండాలే మరి పిల్ల కొడతాయి. వెంటాలే తండ్రిగా కొడతాయి. ఓ బిడ్డ సర్వజన, నా బిడ్డ సర్వజన, అగలగల మాటలు మాట్లాడి ఏడుగురు అజనలు ఆడి బిడ్డ చుట్టూ తిరుగుతున్నారు. ఓ లోకులాలా, నాదిన మాటలు పట్టుకున్నారు. ఓ అన్నదాలా, నాదినలు నన్ను తల్లి కన్నా ఎక్కువ చూస్తున్నారు, తోడవుట్న అక్కల కన్నా ఎక్కువ చూస్తున్నారు. వదినల దగ్గర నేనుంటా, మీరు మోయి మీరు రాండ్ర అంటున్నది శల్య సర్వజనమ్మ. అగో, ఎప్పుడైతే శల్య దగ్గర సెలవు తీసుకొని ఏడుగురు ఏడు గుర్రాలు వేసుకొని అగో అడవి తొమ్మలు తొమ్మలు పట్టిరి, అడవి బట్టలు బట్టలు పట్టిరి. ముచ్చల వరాలు సంచులు పట్టుగా నా ఊరు ఊరు రోజు తిరుగుతున్నారు, నా పల్లె పల్లె రోజు తిరుగుతున్నారు, నా పట్టణాలన్నీ రోజు తిరుగుతున్నారు. నా వాళ్ళ కథరో అక్కడ ఉన్నది ఎడుగురు అన్న కల్లు రాజు, వాళ్ళ కథ చూడు అక్కడ ఉన్నది రాజు. అమ్మటోళ్ళు అమ్ముతున్నారు, కొనటోళ్ళు కొంట ఉన్నారు, ముచ్చాలు వరాలు బ్యారాలు చేస్తున్నారు, వచ్చిన రకమంతా సంతుల్లో వస్తున్నారు, గుట్లే ఎత్తున్నారు. వాళ్ళ సంగాతి అక్కడ ఉన్నది రా, ఇక్కడ సరోజన రామ రామ, నా వదినల బేటేమో రామ రామ. అటువంటి ఒక అన్నగారు ఎప్పుడైతే దేశ దేశాలల్లో వరాలు ముచ్చాలు అమ్ముకుంటే ప్యారమీన వాళ్ళు వైరి, నా ఏడుగురు వదినలు ఏమి చేస్తున్నారమ్మా? ఓ రామ రామ, ఒక్క తల్లి పిల్లలోనే ఏడుగురు వారాళ్ళు ఆనందముతోటి ఒక్క ఆడిబిడ్డ సరోజన పిలుచుకున్నారు. ఆగు, అందరికన్నా పెద్దది దుర్గా సుందరి. దుర్గా సుందరి చూపు చూసింది ఆరుగురు చెల్లెళ్ళ పిలుచుకొని ఏమంటున్నది? ఓ లోకులారా, ఓ శల్యమ్మ, నేను అందరికన్నా పెద్దదాన్ని కాదా? నా మాట మీరు ఇంటరా? నా మాట తీసేయరా? నా చేతుల శయ్యయ్యింద్రే ఓ శల్యే మీరు అనటల్లకల్లా ఆరుగురు చెల్లెళ్ళు అక్క చేతుల చెయ్యేసిరి. అగో, నువ్వెట్ట గీత మేము దాటమని ఎప్పుడైతే అన్నారో అటువంటి దుర్గ సుందరి పడపడ 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 పండ్లు కొరికి తెల్లని గుడ్లకు తెచ్చింది కోపం, ఎర్రని గుడ్లకు ఎత్తింది కోపం, బియ్యమడి వంటి పండ్లు పిండి వడగొరికి కటకట దిని కడుపు కాలిపోని చెడిపోయిన ముండ సరోజన. ఇది ఉట్టంగానే తండ్రి చచ్చిపోయిండు, ఇది ఉట్టంగానే తల్లి చచ్చిపోయింది, ఇంకా ఇది మంచిగుండెనా? ఎంత మంది నంపుతుందో అన్నగల్లచ్చి వల్లగల్ల దీన్ని రాసి రంపాన పెట్టి సర్వనాశనం చేస్తామంటుంది ఆ పెద్ద వదినే. అగో ఆడిబిడ్డ సరోజన ఇంటికాడ ఉంచిరి ఏడుగురు అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని, మదన సుందారి మదన సుందారి ఒక్కత్త కోడళ్ళు ఎడుకురారన్నే మదన సుందారి. మదన సుందారి మదన సుందారి ఒక్కత్త కోడళ్ళు ఎడుకురారన్నే మదన సుందారి. మన సుందారి మన
సుందారి మన బాయి వీరుండే శ్రీ కసట్టు మన సుందారి ఎక్కడల్లవో తిరిగా అన్నలాలో
తల్లి ఓ తల్లిరో ఎక్కడల్లా పోతి అమ్మ ఓ మాయిలో ఎక్కడల్లా పోతి వీరాన ఇందరో కన్నుడు భూమి పారు గాను ఓ రాయనో నన్ను ఎందు కానీ కన్నరు రా ఓ రాయనో అన్నగాళ్ళున్నప్పుడేమో అనేకమైనటువంటి ప్రేమతోటి నన్ను చూసుకునేది, ఎప్పటివారు నన్ను చూసుకుంటారనుకోని అన్నలతోటి నేను పోలేదు. మా వదిలను బట్టి చంపబట్టిది, వదిలను తిట్టి చంపబట్టిది. ఒక్కరన్నా చిన్నది కోరేవే ఓ తల్లు అడవిలేవు కాదా, అంగీతం లేదా, నీకు దంచు రావాలే, నీకు విసులు రావాలే, నీకు కోడ కావాలి. తల్లి లేదు తండ్రి లేదు ఎట్లా వెంచిర్రు మొద్దులోలు వెంచిర్రన్న పేరత్తని వెళ్ళగాకుంటే రేపు లగ్గం కాదా చేసుకున్నోడేమంటాడు. అగో ఎందుకని కన్నదేమియవా, మూడు కొత్తలు గజడ కన్నదా, కంచ రాదు ఇసుర రాదు కూడా రాదు ముగ్గయ్య రాదు ఆకెళ్ళు శుద్ధి పెట్టరాదు. ఎంతోర తింటావు మొద్దోర అంటావు, ఎవరు వెంచిరు నిన్ను పెంచి రోల దౌడల్ల పొగదూరు. అలా ఐదారు మొద్దుల పెట్ట అని అనేకమైన మాటలు అంటారు. అగో నిజంగా వాడి పుట్టుక పుట్టినట్టయితే అగో ఏడు తొట్ల పెండ తీసి ఈ ఏడు ఆకెళ్ళు శుద్ధి పెట్టమంటుండ్రు ఆ వదినలేమో. మంచి బట్టలు ఉంటే దీనికి పెయ్యంగది అని పట్టు చీరలుంటే పట్టు చీరలు వినిపించిర్రు. పాత పేదలు కట్టుకోమన్నారు, పాత వైఖరు కొడుకోమన్నారు. నా మొక్కి చీపురు చేతికి ఏడుగురు ఏడుగురు చీలేసుకొని కాళ్ళ మీద కాళ్ళేసుకొని అగో ఏడుగురు వదినడు కండ తోడు చూడంగను ఆకిల్లు శుద్ధి పెట్టాలి అని టల్లకల్ల సక్కని కన్నడ సరోజనమ్మ ఎన్నడన్న ఒక్క ఆకిలు శుద్ధి పెట్టలేదు. అడుగులు కింద పెట్టి నడవలేదు, ఎండమావులెరకలేదు. అన్నలారా ఎంత పని అయిపోయింది, నేనేడవోలని కోని శీబురి చేత పట్టుకొని శంకర నారాయణ నాగదీపాయమైన శంభుదేవా శంభుని కుమార రారా వర కుమార శంభుని కుమార రారా వర కుమార లేని బాధలచ్చిన జీవో నాయన లేని బాధలచ్చిన నాకు లేని కట్టవచ్చనవ్వలాలు నాడి బాల సరోజన సరోజన నా శిబిరల్ల చేత పట్టే ఆ బాలు శిబిరల్ల చేత పట్టే ఆ బాల అఖిల్లు నూక పట్టే ఆ బాల అయ్య మలుపు ముంత పట్టినది అవ్వలాలు నా సాను పుల్లు తల్ల పట్టే ఆ బాలరు జయ నారాయణ సీరేదమ్మంటదేమో ఓ వదినరా నా రైకలు దెమ్మంటదేమో ఓ వదినరో నా కళ్ళు గుంజుకున్న ఏమో సరోజన నా కళ్ళు కూడా వత్తవేమే సరోజన అయ్యో తలకాయ వత్తరాదే సరోజన అల్లు లేని బాధ పెడతారమ్మా రామరామో ఒకరేమో కాళ్ళత్తు మన మట్టిది ఒకరేమో స్థిర సత్తు మన మట్టిది ఒకరేమో ఎల్లు గుంజు మన మట్టిది ఒకరేమో బట్టలు వీళ్ళు మన మట్టిది ఇది చెప్పటల్లకు అది చెప్పుతున్నది అది చెప్పు మాటలకు ఇది చెప్పుతున్నది దీని గురికటల్లకు దాని కురుకుతున్నది దాని గురికటల్లకు దీని కురుకుతున్నది గిర్ర గిర్ర బాలనేమో ఆ బాల సరోజనా కడుపుల కన్నంబులేదే నారాయణో నారాయణ రొట్టెలు లేకపాయే లోకులాలా రొట్టెలు లేకపాయే లోకులాలా
కళ్ళలో వత్తు లేచుకున్నట్టు కండ పొండి నీళ్లు గారుతున్నాయా. గిరగిర తిరిగింది ధరణి పైన అడ్డం పడంగానే అగో ఏడుగురు వదిలను ఉరికచ్చి కాళ్ళతోటి దంతున్నారు, చేతులు తోడి కుద్దుతున్నారు. ఇంటికలు వట్టిలో లేపుత ఉన్నారు, మళ్ళా ఇంటికలు వట్టిలో లేపుత ఉన్నారు, ఇంటికలు వట్టిలో లేపుత ఉన్నారు. ఏడు దొడ్డారో పెండల తీయాలే, ఏడు దొడ్డారో పెండల తీయాలే. ఎవడు విత్తాడే ఓ యొక్క పిల్లారా, ఎవడు విత్తాడే నా యొక్క పిల్ల. నా కింద ఆవిడ చేరో మీదికి లేవడతారు, మీదికి నిలుచుంటారో కిందల వడగొడతారు, మీదికి నిలుచుంటారో కిందల వడగొడతారు. ఆడి బాలారో సార్వజన మారా, ఆడి బాలారో సార్వజన మారా. సరోజన అదో లేని కట్ట వచ్చింది కూకుండా నిత్తరేరు లేవాడు నిత్తలేదు. ఏడు దొడ్ల పిండది ఇస్తున్నది, ఏడు ఆకిళ్ళు శుద్ధి పెడుతుంది. ఒకతేమో కాళ్ళొత్తం అంటుంది, ఒకతేమో చేతులు కొంచెం అంటుంది, ఒకతేమో తలకాయవాయ తలకాయవాయ అంటుంది, ఒకతేమో నా శిరదెమ్మని ఒకటి అంటుంది, ఒకతేమో నా బట్టలు తుకమంటున్నది. లేని బాధలు పెడుతున్నారు సరోజనమ్మను. మాజిపోయింది అనేక వినటువంటి ఒక గూళ్ళు పెట్టి తట్టు ఆయన శరీరం అంతా చెమటలు పెట్టింది, తానం లేదు జపం లేదు. అగో పెయిన బట్టలకు బట్టలు మైలతోటి ఉన్నది. ఇక నేను బతకననుకోని పదేళ్ల బొబ్బది బట్టి ఐదేళ్ల వారిది పడితే నా ఏళ్ళ మీరికేలి సురుకులు పెడుతున్నారు మా వదినేలేమో. షడ్డం ఉండాను లేకుంటే మాకు ఏ బాధలు ఉండపో. కనలేదు పెంచలేదు మేము ఏడుగురం ఒక పిల్ల తరుణమైనము. కడకడ నీ కడుపు కాలిపోను సూచేకండల్లో సూరుల్లో ఆట కనబడకండల కత్తుల్లో ఆట ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటావు. పాపకారం ఉండను చేయబట్టి మాకు సుఖం లేదు సంతోషం లేదు. చెల్లే 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 చెల్లె అని వాళ్ళ దౌడల్లో పొగ చూర చెల్లెని పట్టుకొని ఉన్నారు కాని మమ్మల్ని పట్టుకొని ఉన్నారు ఆయే సరోజానమ్మో. ఏది బాధ పెట్టాలి సరోజనమ్మ రావాలి అన్నగల్ల చిత్రాలు. నన్ను తిట్టానయో, నన్ను తిట్టానయో,
ఆయన అందరాసంటూ మొగ ఆయన కాదు నా మాట గట్టి
గా పట్టుకుంటాడు. నీ మాట కరెక్ట్ కరెక్ట్ గా పట్టుకుంటాడు. నా మాట ఎన్నడు తీసేయడు. మరి సర్వజనమ్మని సర్దిగట్టి తోల్దామా? ఆ సర్వజనమ్మ నేను పైకాడికి పోయి స్నానం చేస్తున్నట్టు చేయనిస్తారా? స్నానం చేయనిస్తలేరు. ఆఖరిని సర్దిగడతారేమో సర్దన్న తినచ్చు. అది నేను పోతానని బాకిట్లో ఇలుసున్నది. ఇలుసున్న వాళ్ళే పాప కారి ముండలు బట్టు కారి ముండలు సర్దిగడతానని పాత పేగు అట్టు కత్తున్నారు. పాత పేగు పట్టుకచ్చి ఎవరికి ఎరక లేకుంటా అగో ఆవుల దొడ్లకి వేయిండ్రు. ఆవు పెండ తీసుకొచ్చి బట్ట లోపల పెట్టి అగో ఆవు పెండను సద్దోల కడుతున్నారయ్యా. ఓ రామ రామో సర్దిగట్టి ఇది పంచగజ్జ పరమన్నాలు పెట్టినాం. ఓ మరదలా మరదలా అని బుదిరికిచ్చి నెత్తి మీద సర్ది పెట్టి అది పెండ నాళ్ళకేరక అన్నం అనుకున్నది సర్ది నెత్తిన పెట్టుకొని ఆవుల మంద కాడికి పోయి నేను 5 రోజుల అన్నం తినక కడుపు నిండా అన్నం తినుకుంటాను అనుకోని ఆ ముళ్ళ నెత్తిన పెట్టుకొని ఎట్ల పోతుంది ఆ సరోజనమ్మ? రామ 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 రామో రామ 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 వై రాజులమ్మ రాడవేలి రామ రామో నా అడిగిల్ల సర్వజన రామ రామ వరి అడివి తవ్వబట్టిన దే రామ రామో నా అడివి బాట బట్టిన దే రామ రామ రాళ్ళు దాకి ఎల్లల్లా రక్తాలు గారబట్టే అయ్యలాలో నా కలకాల అడివాలా అవలాలా నా కంట తాడ పెట్టుకుంటా లోపులాలో వరి ఊరుకొక్క పరమటాట రమరామా వరి పాల పూల సావుల్లే నారాయణో వారు పాపకారి ముండ కొడుకే రామ రామో ఆడు పట్టుకారి ముండ కొడుకే లోపులాలో ఇక సుంకరి మల్లయ్య చూడు నారాయణ పాపకారి వాడు పట్టుకారి వాడు సుంకరి మల్లన్న ఒక సవరచ్చ మంద స్వామి గాష మంద దేవ దేవుని మంద దేవుని యావుల మంద ఎడు సూత్త మంద ఎనభై ఆమడ అటువంటి యొక్క మందకు ఎంపుకం పెట్టాలంటే ఎవరి తరము కాదు. ఉష్కలోన ఆ యొక్క ఆగులోన ఉష్క ఎంపుకం ఉన్నది కానీ మందకు ఎంపుకం లేదు. అటువంటి మందరు కాపాడుకుంటా సుంకరి మల్లయ్య చూడు నారాయణో అచ్చ యొక్క బాలనాట అవ్వలారో మల్లయ్య కన్నదు చే రమ రామ అటువంటి సర్వజన ఎప్పుడైతే పెండ సర్ది అనుకుంటలేదు మావాదినలు ఇప్పుడన్నా దయచ్చిందేమో అన్నం పెట్టినరో తొక్క పెట్టినరో పులుసే పోసినరో నేను కడుపు నిండా మందకాడ తింటానని ఉరికత్తున్నది సర్వజానమ్మ. ఒక సుంకర మల్లెని చేయమంటున్నది అన్నా మల్లన్న అన్నారు అన్నారు దగ్గల అన్నారు ఎప్పుడు వీళ్ళు ఉండగా ఏడుగురు దాసోలు చేసే పని చేయమన్నారు.
ఏడుగురు బట్టలు ఉతుకవల్లరు, ఏడుగురు బాసాలుగా వల్లరు, నాకు కడుపుల వన్న పెట్టలేదు, ఒక ఈగల పట్ట కలిసి తోలు పట్ట కలిసి పోతుంది. వన్న రోరి మల్లన్నరే, ఏమి రోరి వన్న రోరి మల్లన్నరే, వాళ్ళ బాధలకు ఏగలేక మల్లన్నే, వాళ్ళ బాధలకు ఏగలేక మనకి ఆకుల మందరు గోగుల మందరు చూచేస్తాను, ఆకుల మందరు గాడికి నన్ను తోలిరు. అటువంటి సరోజనమ్మ కలకల కలకల కంట తడబెట్టి, ఆగో సర్ది తెచ్చుకున్న అన్నయ్య నీ బంధ మాంచిన నీతో అది గులాము, నేను సర్ది తింటకొని లీలీ అంటుంది సరోజానమ్మో అనటల్లకు శంకర్ మల్లయ్య. ఆగో సర్ది తెచ్చుకున్నాడు, ఒక దొల్లల్ల నీళ్లు తెచ్చుకున్నాడు. ఆ సర్ది తినే సమయం లోపల సరోజనమ్మను కండ్ల చూసే, అబ్బబ్బబ్బా సరోజనమ్మను కండ్ల చూసి పిల్లకల్లవని గుండెలు గుబెలు ఉన్నాయి కార్యాలు చల్లం అని. ఆ పిల్ల ఎత్త ఉన్నది పొడిచేటు పొద్దులే మెరిగేడు దియోరే పున్నమయ్య నీల పూసిన తంగడి 26 అష్టరేఖలు 36 చంద్రరేఖలు. ఈ పిల్లకు అన్నగాళ్ళైతే లేరు, వదినలైతే ఎల్లగొట్టిండ్రు, ఎట్లయినా ఆగమ్మ పచ్చోల తిరుగుతున్నది. ఆగో ఈ పిల్లను చూసిన వలన మనసంత ఏటం అవుతుంది అనుకున్నాడు శంకరి మల్లయ్యో. ఓ పిల్ల అన్నయ్యా అంటవేమి, ఎందుకన్నయ్యా నువ్వు సర్ది తింటావా, నీకు సర్ది మీద బుద్ధి ఉన్నదా? ఉందన్నయ్యా సర్ది మీద బుద్ధి ఉన్నట్టయితే బామ, నేను సర్దికి నీళ్లు తెత్తగాని సర్దినంత లోపల నా కోరిక తీర్చినట్టయితే రావు రావు బామ బామ. ఏమిటన్నయ్యో రావు రావు బామ బామ, అయ్యో రావేమే బామ బామ, అయ్యో నీకన్నే కుమా బామ, నాకెవరున్నారే బామ, అయ్యో నాకన్నే కువా బామ, ఇక నీకెవరున్నారే బామ, అయ్యో ఏమమ్మా చిన్నదానా ఓ చిన్నదానా, అయ్యో రావు రావు చిన్నదానా ఓ చిన్నదానా. ఓరి కాంతాను అన్నా అన్నా ప్రాణ సఖి అనుట అన్నా అన్నా తప్పు కాదే అన్నో అన్నో నాకు దిక్కు దేవులేరే అన్నా ఎవరు లేని పచ్చిని అన్నా తోడ ఉచ్చిన వల్లే అన్నో అయ్యా దగ్గర లేనాని అన్నా మీది మీది కన్నా అన్నా అచ్చుడ ధర్మమా అన్నా అరే ఎక్కువ పిల్లను అన్నా అటువంటి సరోజనమ్మను కళ్ళతో చూసేటల్లకల్లా వీనికి అనేకమైనటువంటి ఆవేశం వచ్చే. అగో నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, నీవు లేరు ఏకమైదామని ఎప్పుడైతే అంటున్నాడో అనటల్లకల్లా సరోజనమ్మకు సల్ల చెమటలు పుట్టినాయి. అన్నయ్యా నువ్వు కులాన మాలవాడవు, నేను కులం ఎక్కువ దాన్ని అన్నా నన్ను చెల్లెల విలువలుగా, అటువంటి మాటలు అద్దంటున్నది సరోజనమ్మో. ఓ చిన్నదానా ఆడిది కులం ఉన్నది, మొగది కులం ఉన్నది, నీకెవరు లేరు నాకెవరు లేరు, వయసులోన నువ్వు ఉన్నావు వయసులోన నేనున్నా, ముసుకులోన ఉంటే బామా ఓ బామా, ఇక ముద్దుగా నువ్వు ఉన్నావమ్మా ఓ బామా, ఇక నాకు నీకు తోడి కలిగే ఓ బామా, ఇక నా కొరక తీర్థంటే ఓ బామా, నీకు సర్ది కళ్ళ నీళ్లు తెస్తా ఓ బామా, చీరాలు తెస్తావో బామా, నీకు చిన్న నురైకాలు తెస్తావో బామా బామా. ఏమిటి నిన్ను చూడంగా నా మనం సాగుతలేదు, క్షణము లోపల నా కోరిక తీర్చినట్టయితే అగో సర్దికి నీళ్లు తెస్తానంటుండు శంకరి మల్లయ్యో. ఓ బామా నువ్వక్కడా నేనిక్కడా, నా కోరిక తీరేదెక్కడా నువ్వక్కడా నేనిక్కడా, ను
నువ్వు అక్కడా నేను ఇక్కడ నా భ్రమ తీరేది ఎక్కడ నువ్వు అక్కడా నేను ఇక్కడ ముసుకులోన ఉంటే నాకు ముద్దు ముద్దు అనిపించదు బామ ముసుకులోన ఉంటే నాకు ముద్దు ముద్దు అనిపించదు ముసుకు తీసి ముచ్చటాడి ముద్దు ఒక్కటి ఇవే నువ్వు అక్కడ నేను ఇక్కడ నా కోరిక తీరేది ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ ఓ పిల్ల అన్నయ్య రావెమ్మే చిన్నదానా ఓ చిన్నదానా అయ్యో రావెమ్మే చిన్నదానా ఓ చిన్నదానా మారే అన్నాని అంటావేమే ఓ చిన్నదానా నీకు ఎడగూరు అన్నాలున్నారే ఓ చిన్నదానా స్త్రీలతోటి పరాజ్యం అడుటైది ధర్మం ఆడదంటారు కాకుతో సమానం మొగోడంట ముందుతో సమానం అదో నీతోడు నాకు పొంతు నాలన్ను నా కల్లగావే అన్ను అది గోడుగోడు సరోజన అమలాలో నా తల్లి రాజు అంత సుందరి అంత సుందరి నాన్న అర్థ రాజ అంత రాజు నా చిన్నన్న నీలసేన నీలసేను నా పెద్దన్న బాణపమరాజు ఇక మీరువైన సుంది కాదు వాళ్ళు నా ఏడుగు రాజునలే వాళ్ళు నన్ను లవ్ కష్ట పెట్టి వాళ్ళు నన్ను ఆవరం అంతా గడిగి వాళ్ళ ఇక నన్ను కూడా కోరుతుంటే వాళ్ళు వీడు పాప కాడి ఉండ కొడుకు ఉండ కొడుకు కలకల కలకల కన్నీరు తీసుకుంటా ముత్తాల కన్నీరు ముడిపోట నడిపి పౌడాల కన్నీరు పై కోట నడిపి స్వా ఒక్క చక్కని కన్నుల సరోజన కోరితే ఒత్తులు కోరుతున్నాయి ఒత్తుల మీద మత్తులు కోలరా బోధో పురారు అటువంటి యొక్క సుంకరి మల్లన్న ఎంత ఏడ్చిన అగో సక్కదనాల సుక్క సందమామ కన్నా మత్తున్నది గాని సరోజన మగు మత్తలేదు దీనితోటి పొందు చేయకపోతే నేను సుంకరి మల్లయ్యని కాదు చెలుమాడి విల్లాను అందుకున్నాడు చెలుమాడి విల్లాను అందుకున్నాడు దండారెక్కలు అందుకున్నాడు ఆడి విల్లను అందుకోని గిరగిరి దింపి ముద్దు పెట్టుకుంటానన్న సమయం లోపల సమానచారం అందాలు ఆవుల మందల్ల మరి ఏమున్నాది చెలు అంబోతు కొల్లాక కల్లా చూచాను ఏ పెడి పెడి లెంకాలు కొట్టాబట్టాను ఏ పెడి పెడి లెంకాలు కొట్టాబట్టాను ఆవుల ఉన్నది అంబోతు కొల్లాక పెడి 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 లెంకలు కొట్టి గంటల మూగలు కళ్ళు మనంగా గిదగిద గిదగిద ఉరికి వచ్చి నా సుంకరు మల్లయ్య బేడీకైతే చెల్లు కొల్లాకైతే ఊరికే వస్తాది నా కడుపులో పూల కొమ్మలు ఏ పెట్టారా చెల్తారు కడుపు లోపల కొమ్ములు ఏ పెట్టారా కడుపు లోపల కొమ్ములు పెట్టి పర్రన వలగజీరి సుంకరి మల్లయ్యనైతేవో నాయన చెల్లు గిర్రా గిర్రాను దింపావెట్టారా నా ధరణి పైన బండా పెట్టాను గిరగిర గిర సుంకరి మల్లన్న కడుపు లోపల కొమ్ములు పెట్టి గిరగిర దింపి ఆ పేగులు తీసి చంద్రం వేసుకొని కోలాగా ఆమెట పెట్టున కొడతా ఉండాలి చెల్లు పేడి లెంకాలు కొట్టామట్టారా చెల్లు ఆడి విల్ల సరోజన మారా చెల్లు రక్తం కన్నుల చూస్తా ఉన్నారు చెల్లు గుండెలు గుబెల్లు గుబెల్లు ఉన్నాయి నా కారీ దలైన తల్లు ఉన్నాయి నా గిరగిర తిరిగి తరణి పైన పడ్డదమ్మో అయ్యో ఏ ధరణి పైన అడిబల పడ్డాది అయ్యో ఒక్క గడియారు అయితే ఉన్నాయి నా రెండు గడియారు
గడియాలు వైతావున్నాయి, ఒక్క గడియాయ రెండు గడియాలయ మాగలు ఎండ బలిపి కొట్టేదావునవ ఎండ తండి కొట్టేవు గాది ఎండ ఉక్కుబడి రాలి మీద ఎండ కొట్టే. ఐదు రోజులాయ అన్నము లేక మూడు రోజులాయ నీళ్లు లేక కడుపులో అన్నము లేదు నోట్ల నీళ్లు లేవు. ఎండకు అనేకమైన బాధ భరింపలేక దూపా 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 అని సరోజన ధరణిపై నాడి బలవడ్డాది. ధరణిపై నాడి బలవడ్డాది. అటువంటి ఒక సుంకరి మల్లిగాడు ఎప్పుడైతే సరోజను రెక్కబెట్టేటల్లకల్లా ఆవుల్లో ఉన్నది అంబోతుకోలేక పెడి పెడి లెంకలేచి ఆర్చికీగలు పెట్టి పెడబొబ్బలు పెట్టి ఆ గంటలు మూగలు గల్లమనంగా ఉరికచ్చి రెండు కొమ్ములు ఆ సుంకరి మల్లయ్య కడుపులో కూర్చి దాని పేగులు తీసి చంద్ర మేసుకొని ఆవిడ పెట్టున కొట్టింది ఆయంబోతుకోలేగా. సుంకరి మల్లయ్యని చంపేటల్లకల్లా రక్తము కళ్ళ చూసి అది వాళ్ళకి అన్నము లేని సరోజన గిరగిర తిరిగింది ధరణి పైన అడ్డం పడ్డ నా కడుపులకు అన్నము లేదు నోట్ల నీళ్లు లేవు. ఆగ ఎప్పుడైతే ధరణి పైన పడ్డదో సొయ్యలేక పాయ శుద్ధి లేకపాయ తూప 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 అనుకుంటా నోరు చాపుకొని అడవిల్లవన్నది ఆబల సంగాతి అక్కడ ఉన్నది. ఆబల సంగాతి అక్కడ ఉన్నది. నా అంబతు కొల్లాగరం అత్తనే ఉన్నది. ఆడి బలాను కన్నుల చూసేన నా ఎక్కడ చూసినా లీలేరే పాయన లీలు లేకుంటారో ఆ బలపతి కాది. ఎక్కడ చూసిన లీలు లేపాయ లీవు లేకుంటే సరోజనమ్మ బతికది ఏమి చేయాలనుకోని అంబోతు కోల్లాగా నా శంకరుణ్ణి అది చేసే కోల్లాగా నాలుగు గల్లు పండటిచ్చే కోల్లాగరో అఖిలాండ కోడి బ్రహ్మాండల కంట గౌరీ మనోహర నీల కంట నిత్యానంద పులి చర్మాంబరధర ఎక్కడున్నవో తండ్రి దూపదల్లార్ బిండ లెక్క కాని నీళ్ళ కోదామంటే ఈ పిల్ల బతకది అనుకోని అంబోతు కోల్లాగా అడ్డం పడ్డ సరోజనమ్మ దగ్గర నాలుగు గాళ్ళు పకాడిచ్చి తల్ల తల్ల పంచి కంబే నారాయణ ఓరి పంచి తంబు విడువబట్టే కోల్లాగరా నోరు చాపుకోని పన్నడు వంటి సరోజనకు అంబోతు కోల్లాగా నాలుగు గాళ్ళు పకాటించి ఎప్పుడైతే ఆ యొక్క పంచిగా మిగుతున్నదో అదే సమయం లోపల గగన మార్గాల మీనికేని గంధర్వులు పెన్నాము ఒకడు అల్లు క్రీడాటల్లాడుకుంటా నారాయణ మేఘరాత వేసుకొని నారాయణ గంధర్వులు ఇద్దరు ఆలుమొగలు క్రీడాటలాడుకుంటా మేఘరథం మీద పోతున్నారు సంబరపడుతున్నారు సంతోషపడ సమయం లోపల వాళ్ళ యొక్క బిందు ఆ యొక్క కౌటిలో నావడుతున్నదో అడివాల సరోజన నోటి లోపాల అటువంటి యొక్క అంబోతు కోల్లగ నాలుగు గాలు పకాటించి నోట్ల పంచిక విడుతున్నది ప్రాణం పోతే మళ్ళా బతకది ఆ పంచిక విడిచే సమయం లోపల ఇద్దరు గంధర్వులు ఆలుమొగలు ఒక్క మేఘరథం వేసుకొని మేఘాలకి వెళ్ళిపోతున్నారు సంబరపడుతున్నారు వాళ్ళు సంతోషపడుతున్నారు వాళ్ళ యొక్క బిందువ ఆ కాడి వాళ్ళను ఎట్ల పడ్డదయ్యా ఓ రోజులారా కోల్లాగా లేచిపోయింది దూప చల్లారింది అమ్మవారుకు ఆ పంచదమనుకుంటలేదు ఎవరో నీళ్లు ఓసిరనుకున్నది కడుపు చల్లబడ్డది ఆగో లేచి చూసేటల్లకల్లా సవరచ్చ మంద కదలకుంట ఉన్నది సామిగాష మంద కదలకుంట ఉన్నది మందను కళ్ళ చూసింది ఓ అన్నలారా ఓ వదినలారా సుంకరి మల్లయ్యతో చచ్చిపోయిండు నన్ను ఎన్ని పేర్లు పెట్టి మా అదిలను నన్ను చంపుతారు ఏమంటారో అనుకోని కథగదం అనుకుంటే కట్టె చేతులు పట్టుకొని మందను మేపకుంటే నన్ను బతకనియరనుకోని ఆ మందకాడికచ్చి ఈ మందని కాపాడా నా తరము కాదు మాదేవి నామందలకుంట ఉండరియాదేవి నామందరం అదలకుంట ఉండరియా ఇక భూదేవి నామందరం బుద్ధి కలిగి ఉండని ఇక సూర్యుడ నామందరం సూచినట్టు ఉండని ఇక చంద్రుడ నామందరం శత్రుకుంట ఉండని ఇక కట్టేసే పూరా చేతుల అంటే ఆడి విన్నారో సరోజనమ్మారా ఇక మందని కావాలి కావలిగా తున్నది చలు మందని కావాలి కావలిగా చల్లబట్టుకున్నది దగ్గర దగ్గరున్నది ఉచికాపురి పట్నమైతరా మందని కొట్టుగా బలవత్తున్నది ఆ మందని కొట్టుగా బలవత్తున్నది
వస్తా అటువంటి ఒక మందను కొట్టుకొని మరి మాదనలైతే ఇంటికాడ ఉన్నారు శుంకరి మల్లయ్య చచ్చిపోయే ఎన్ని బాధలు పెడతారో అనుకోని కట్టె చేత పట్టుకొని మందను కొట్టుకొని అత్తున్నది సరోజానమ్మో మందను కొట్టుకొని వచ్చే పిల్లకల్లా సత్యకాలం పాడైంది ఆ మందను కొట్టుకొని ఏరున్నది ఉసిక తాటతున్నది ఉసిక తాటటల్లకు ఊరిళ్ళు గరవైతున్నాయి ఓ తల్లులారో ఉసికదాడటల్లకల్లా ఊరిళ్ళు గనమాయే ఆ మందను సాల పూల సౌళ్ళ కాడ మందను కావలి పెట్టి పాల పూల సౌళ్ళల్లా మందను పెట్టింది కట్టె చేత పట్టుకొని వదిలి బయటకచ్చి నా పదెళ్ళ పబ్బది పట్టి ఐదెళ్ళ ఆరతి పట్టి ఓ వదినే వదినలారాడు మాత్రము ఏనాడు ఒక్క పాపకారి పొట్టి బతకారు పొట్టి పాపత్కురాలు పరమ దుర్మార్గురాలు దుర్గావతి గడగడ కాత పెట్టి మెడ బొబ్బరు పెట్టి రూపుడు ఆరుద్ర వేరు ఏమిటి అగవ సమలచ్చ మంద స్వామిగాజమంద తోక జాలు మంద తొంభై ఆమెడ ఆకు జాలు మంద అరవై ఆమెడ అటువంటి మంద నిడిచిపెట్టి సనక్కని కన్నుల సరోజనమ్మ అగవృత కూర కట్టబట్టుకొని ఏనాడు పాలెంత రూపాయింది పశువంత పట్ట ఆ పాపకారి పొట్టి అత్తున్నది ఆమె ఒక్క తత్తున్నది మల్లయ్య ఆవిడ కారున్నరా లేక ఎక్కడవాయే అని ఏనాడు ఒక్క ఆరుగురు చెల్లందని పిలిచి ప్రేమతో చెల్లెలల్లో అది అమని మాటాలంట ఉన్నదే కోకిలాకు మనేరల్ల చెల్లెలు ముయ కొంపామణియే కాలే కాలే కడుపు గారే పాప కారి ముండేమో ఇయ పట్టు కారి ముండేమో మాడియ బిడ్డాను పాల వత్త ఉన్నది ఇయ చెరియ వత్త ఉన్నది చెల్లేదన్నయ్యక మార్చి యజమన ఏడుగురం పోయి ఏడు మల్లయ్య ఆవులే అగో కిరకిర దింపి తల్లిని బీలగొట్టి ఒక్క అరరాని మాటరాని కాని దెబ్బలు కొట్టి కొర్ర కొర్ర చెల్లేలాన్ని కుంగు కత్తాను నలుగురు లోపాలు నవ్వట్ల పారేమో చెల్లె నలుగురు లోపల నవ్వట్ల పారి తట్టి చచ్చి తమ్ము కుట్ట ముచ్చట పెడదాం తప్పు ఎవరు వాడ కత్తళ్ళు లేని నేరము దాని మీద మోపారినే ఓ చెల్లెలారా ఏడుగురు వదినలు ఆడిబిడ్డను కళ్ళ దృష్టిల కల్లా బట్టంత బస్పాయ బాలంత రూపాయ అగో ఒళ్ళంతా పచ్చబడ్డట్టు అనిపిస్తున్నది అటువంటి ఒక రూపం అందరికి తెలియదా ఆడొల్ల మరో ఆడొల్ల కెరక మొగొల్ల మరో మొగొల్ల కెరక ఆ యొక్క అడవిల్లా మొగడు లేకనే లగ్గము లేకనే గర్భం చేసుకున్నది అగో పాలపూల సౌళ్ళకు పోయి శుంకరి మల్లయ్య ఏడి అని టల్లకల్లా అటువంటి ఆవుల్లో అంబోతు కోళ్ళక కొమ్ములకు రక్తం ఉన్నది అగో అక్కడి నుంచి ఇద్దరు ఇక్కడి నుంచి ఇద్దరు సిపాయిలు వచ్చింది శుంకరి మల్లయ్య చచ్చిపోయిండ వార్త ఎప్పుడున్నారో ఏడుగురు వదినలు పడపడ పడపడ బండ్లు కొరికి తెల్లని గుడ్లకు తెచ్చిండ్రు కోపం ఎర్రని గుడ్లకు ఎత్తిండ్రు కోపం బండ్లు పిండి పడకొరికి శుంకరాన్ని కూడినవు రంకున గర్భం చేసుకున్నావు వాడు ఇంటికి రమ్మన్నడే ఇచ్చేది పోతుందా అని అగ శుంకరుణ్ణి చంపింది మాడి బిడ్డో పట్టకారితోనవు రామ అయ్యో నీ మీద మన్నే బారా ఏమిటి సర్వచన పాపకారితాన పట్టకారితాన సవలచ్చ మందని కొట్టుకొని ఏనాడు పాల పుల్ల సవుళ్ళ మీద పెట్టినవు శంకరి మల్లయ్య చిన్ననాడు బాల బాల అయ్యో ఆ చేతి కింద రామ ఉప్పు పప్పు తినే బామ మా చిన్న బ్రతికే బామ మత్తు వస్తానంగా బామ పూకుండి తీరు మారి
మామ కోపండి తిరువాని ప్రేమ తోడి వెంచుతామంటే మామ అది కళ్ళని కాదని రాత్రి వత్తంట పగలు ఓతనను పగలు వత్తంట రాత్రి ఓతనన్న బలమైన ఓత బలమైన ఓతని ఆవరం అంతా కారిపోయి రంటున్నా మల్లయ్యను కూడి మల్లయ్యతోని కల్పిన చేసుకొని అయ్యో మల్లయ్యను చంపి బామ నాకు రంకు నేర్పిన దానికి అది నమ్మో అదినే మీరు రంకంట కడుతున్నారా వదినే వదినే ఓ వదినలారా మీ కాలు మొక్కుతారే ఆగో ఏ పాప వెరకలేదు నాకు అన్న వెరకలేదు పుణ్య వెరకలేదు పాప కారి ముండ కొడుకు పట్టి కారి ముండ కొడుకు నన్ను ఈ కుమగ్గులు ఆడొచ్చిండు మన ఆవుల్లో ఉన్నది అంబోతు కోలాగ ఊరు కచ్చి దొక్కలోపల రెండు కొమ్ములు పెట్టి చింపేసి ఆ మాట సత్యం గాని నాకు ఏ పాప వెరకలేదే ఓ వదినే అనటల్లకల్ల ఏడుగురు వదినలు పడబడ పనులు కొరికి నా ఆడకట్టోళ్ళందరూ విలిచిండ్రు అవలాల అక్కలాల అలకించదాతల మేము ఆడి బిడ్డోల చూసినా కన్న బిడ్డోల చూడలేదా ఆగో అన్నగాళ్ళు ప్రేమతోటి పెంచింది వదినలు ప్రేమతోటి పెంచింది కడగడ తిని కడుపు కాలిపోను మాకు లగ్గం కావాలి వదినంటే ఎవరినో చూసి మేము లగ్గం చేయబోదుమా మా ఇజ్జత తీసే మా మానవ తీసే ఇక మేము ఉండమాని తల్లు పట్టుకున్నారమ్మా వదినలు మందులో వదినంత నారాయణో లబ్బ లబ్బ మొత్తుకుంటా ఉన్నారేమో మన్నంత తీసుకొని ఆ వదినలు అల్లు మీద పోసుకుంటారమ్మా నారాయణో అల్లు దిబ్బ దిబ్బ కుట్టుకుంటా ఉన్నారేమో నాడకట్టు అన్నలాల అన్నలారో నాడకట్టు అక్కలాల అక్కలారో ఇక చూడుండ్రి చూడుండ్రి ఓ ఎక్కరో ఆడబిడ్డ కాదు మా బిడ్డను కోని ప్రేమతోటి పెంచితే పాప కాలి ముండ పారే రోజు గూడి రంకున గర్భం చేసుకున్నది ఇటువంటి ఆడిదాన్ని ఏమి చేయమంటదే నా తల్లు అందుకే అంటారు రంకు నేర్చిన ఆడి బొంక నేరదు అంటారు అగో ఆ యొక్క ఏడుగురు మాటలు ఆడకట్టుల కడుపు కాలిపోను వాళ్ళు కూడా పట్టుకున్నారు నిజమే నిజమే ఎట్లయిందో పిల్ల ఓ సరోజనమ్మ లగ్గం లేక భాయ మూర్తం లేక భాయ మొగోని ముఖం చూడపోతుంది నీకు గర్భం ఎట్లయింది చెప్పు మాని నిలదీసి అడిగేటల్లకల్లా సరోజనమ్మ ఎడమ కంటి శోకం ఎరుడైతున్నది కుడి కంటి శోకము కుంభధార వర్ష నాకు తల్లి లేదు నాకు తండ్రి లేడు ఏడుగురు వందలు ఎక్కడ లోపేయినరు వదినలు వదినలు కాకుండా అయిపోయింది ఆడకట్టు అక్కడ చెల్లెల్లాల గతి రామతిని కళ ఎన్నడన్న నాకునం మీరు చూడలేదా నాకు రంకున గర్భమైందా ఆ గర్భంలో మన్నవాడా నాకు ఏ దొరకలేదు ఎల్లెలకి లేనివంటే కోల్లగపాడుగాను అవ్వలాలో ఇక దాని మీద మన్నవాడా నారాయణో అది ధూపలాయి నేను ఉంటే అవ్వలాలో అది పంచికంబు విడిచినది నారాయణ నా పంచికంబు దాగినంక నారాయణో నాకు గర్భమాయనదేవో తల్లిరా నాకు పాపంబు గుర్తు లేదే అవ్వరాలో నాకు దోషంబు గుర్తు లేదే అవ్వరాలా నాకు పాప వెరకలేదు నాకు పుణ్య వెరకలేదు నా తల్లులారా నేను ఒక్క కోలాగా పంచికము దాగిన అంతకు తప్ప నాకే వెరకలేదని సరోజ ఎప్పుడన్నా ఆడకట్టొల్లంతా ఏమంటున్నారమ్మా ఓ లోకులారా ఎప్పుడైతే వాడకట్టలు ఏడుగురు ఒక్కత్త కోడళ్ళు కడగడ కాతలు పెట్టి పిడవొబ్బలు పెట్టి ఓ దుర్గవతి నీలవతి ఈ పిల్లున్నంటే యుగో ఇటువంటి సర్వజనము ఇక్కడ నుండిన అటువంటి ఒక్క పట్టం లోపల అందరూ నేర్చుకుపోతారు ఈ భావలు రెండు రెక్కలు బంధించి వీళ్ళన్న లచ్చదాక అగో పాడబడ్డ ఒక్క గృహమనగ మీద మీరనగ ఇంటి లోపల అగో చించి నశించి అన్ననే మరణించాలి ఈ బాలిక మరిని ఒక్క దండ లెక్కలు బంధించి పాడబడ్డ ఒక్క ఇంటి లోపల ఏచిరాండ్రే ఓ చెల్లన్నారా ఎప్పుడైతే ఎప్పుడో ఆ దుర్గవతి కలగల కాదు పెట్టి పెడవొబ్బలు పెట్టి అతిరమండలం భగవాను భగవానా ఏ మండుతం నాలుగు భగవానా అల్లు ఎడుగురు
పక్కల కూర్చుంటే కూడికున్న పిండం రో ఎనమకు పొర్రోతున్నది రోయమకున్న పిండం రో కూడికి పొర్రామట్టేరా అమ్మ సత్యనన్నదిరా అయ్య సత్యనన్నదిరా ప్రాణాలు పోయి ఓవదినే ఇయ ప్రాణాలత్తుంది ఓవదినే ఎప్పుడైతే కొర్ర కొర్ర కుందుకొని పాడవద్ద ఇంత దోరుతున్నారు ఓ తల్లారా నలుగురు మాట పట్టుకున్నారు అటువంటి యొక్క ఏడుగురు మాట ఒక్కటై బోటల కల్లా వాడకట్టలంతా ఒక్కటై సరోజని పట్టుకొని పాత పడ్డ గృహం లోపల ఒక బంధించు అని ఎప్పుడు చెప్పిరా ఈగలు పడ్డ గంజద్దు దోమలు పడ్డ గంజద్దు అందులోనే కృంగి కృషించి నశించిపోవాలి అని బందికాన లోపల బంధించుతున్నారు సరోజనమ్మను సరోజనమ్మను బంధించటం కల్లా అన్నగల్ల నాది చేసుకొని ఒక్క నిద్ర పోతలేదు అన్నమరే పాయలీలు లేకపా ఎక్కడ పోతుంది అన్నలారా అని కల 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 కంట తన వెళుతుంటే నా అన్నగాళ్ళ కుమాల్యం అవుతున్నది ఇవో రామా రామో దగ్గర పన్నెండావిడ పట్నం మీద ఒక అన్నగాళ్ళు ముచ్చా బేరం పౌడాల భారం చేస్తుంది అందరికన్నా పెద్దోడు ఒక్క నిద్రపోయి ఎప్పుడున్నాడు అన్నగాని కల లోపల నా శల్య మాటలు నాతున్నాయమ్మో ఆ దుమ్మ రాత్రి ఒక్క నిద్రపోతు దిగ్గన లేచి కూర్చున్నాడే ఆ పెద్దన్న తమ్ములారా అయ్యోనే తమ్ముడు పండుకుంటే తమ్ముడు నిద్ర తలేదురా తిన్నామంటే తమ్ముడు తిన బుద్ధి కాదురా చెల్లెనేమో చూడండి నేను పక్కనన్నాడు తెల్లవారు తైతరా నా యొక్క చెల్లెను నేను చుట్టానన్నాడే ముత్యాల భారం పౌడాల భారము మీరు చెయ్యరా నేను పోయి తమ్ముడు నేను వస్తానన్నాడు నేను చెల్లెని చూడద్దన్నా నీకు చెల్లెయితే మాకు కూడా చెల్లెరా అరే తమ్ములాల కల లోపల ఎన్నడు లేని మన చెల్లె కట్టబడ్డట్టు కంట తడబెట్టినట్టు చెల్లెకి అరికాలకు మన్ను రౌతంటితేనే ఏడేడు పద్నాలుగు చేతులు అడ్డం పెట్టినం అటువంటి చెల్లె కలకల కంట తడబెట్టినట్టు పాత బందికానలో బందిగా ఉన్నట్టు ఏడుగురు వదినలు కట్టబెట్టినట్టు నాకు కల వచ్చింది నా కల నిజం అయిపోతుందేమో తమ్ముడా నేను పోతానంటే అన్నా నా మన వినుమన్న ఎప్పుడేం అడగలేదన్న నీకు తమ్ములము కాదన్న మా చెల్లెను చూస్తామన్న మా మాట మన్నించు అన్న మీతోటి మేమత్తం అంటుండ్రు ఆరుగురు అందరు వారం పాడుగాను తమ్ముడా మన చెల్లె కన్నా మనకేమి ఎక్కువ లేదు అటువంటి చెల్లెను కళ్ళతోడు చూచేదాకా మనం అన్న తినేది లేదు నీళ్ళు తాగేది మన భారం ఇట్టుండని అనుకోని మారువారి దగ్గరికి పోయి మారువాడికి ముచ్చారు వరాలు అప్పచెప్పి మళ్ళీ మేము వచ్చేదాకా మా యొక్క ముచ్చారు వరాలు ఉండని అని ఏడుగురు ఏడుగుర్రాలు వేసుకోవాలి ఒక చెల్లున్న వేడికి ఎట్లా ఉరికత్తున్నారు చెల్లు మడిమే తన్నూరు దాతా ఉన్నారు పాలు లేపుతున్నారు గుర్రంబతాది గుండే వదాడు గుర్రంబతాది గుండే వతాడు నన్నా మందుర గుర్రాన్ని కెట్టి నా ఊరు పిల్లలు పెడతా ఉన్నారు ఇక ఊట నిల్లుర వస్తా ఉన్నారు ఉప్పు శనగాలు పెడతా ఉన్నారు ఈగల గుర్రం ఇగిపోతున్నారు తోమల గుర్రం తోచిపోతున్నారు మనకాలు తినరాలైతే మన్ను వడాలు దొక్క పోకాలు తినరాలైతే చెల్లి పొడి పొడి దొక్క ఉష్కా పురి పక్క అయితే గుర్రాలు కూడా అని వస్తా ఉన్నాయి ఉష్క పురి పత్తము గుర్రాలు వచ్చేటల్ల కల్లా ఏడు మేడల మీద ఉన్న ఏడు రాళ్ళు మొగలను కన్న దోచి ఇంటికి పెళ్లి కూడలు ఉన్నాయి మన ఒక రత్తున్నారు
మన మొగలచ్చిరా మన పానముది ఇస్తారు మనము దూసుకున్నాం ముడుచుకున్నాం వస్తారు బుక్క గులాలు జాజి సవ్వాజి పన్నీరు పెట్టుకున్నాం ఇట్లా పోయారనుకుంటే మా చెల్లె గట్టున్నది మీరు గిట్లున్నారు అంటారు మొగవాళ్ళకి ఏర్పాటు మోటు మచ్చ మనం అల్లచ్చట అల్లకెళ్ళ మన ఇంటికెళ్ళ నీడ పోసుకోవాలి చిక్కిరి బొక్కలు చేసుకోవాలి రైకంతా చింపుకొని చీరంతా చింపుకొని అన్నం రేఖ ఆరు రోజుల సిద్ధి మొత్తుకున్నట్టు లబ్బలబ్బ మొత్తుకుందామే ఓయక్క మనము అందంగా అలంకరించుకుంటే ఆది లక్ష్మితో సమానం అగో ఇంటికెళ్ళిన పోసుకొని చీర చింపుకొని రైక చింపుకొని పడితే ఒక జట్టక్కతో సమానం అన్ని తీర్ల లక్షణాలు ఆడళ్ల దగ్గర ఉంటాయి అటువంటి మొగల చెడల్లకల్లా రంకు నేర్చిన వాళ్ళు బొంకనారు రైకంతా చింపుకున్నారు చీరంతా చింపుకొని ఇంటికెళ్ళి చిక్కులు బొక్కలు చేసుకో మొగళ్ళకి ఎదురుగా లబలబ మొత్తుకుంటా హరి బాణలు రామానే రామానే రామారామో ఏడుగురు ఆడవండు రామారామో మన ఇజ్జ తల్ల పోయినాదే మొగోళ్ళు మన మన వల్ల పోయినాది ఇప్పుడు మీరు వింటున్న ఒగ్గు కథ సరోజనమ్మ ఒగ్గు కథ రెండో భాగము సమాప్తము. ప్రధాన కథకులు మిద్దె రాములు, నిర్వహణ గనోరే యాదగిరిరావు. మా రాబో ఒగ్గు కథలు భక్త ప్రహ్లాద ఒగ్గు కథ, భక్త మార్కండేయ ఒగ్గు కథ, సత్య హరిశ్చంద్ర ఒగ్గు కథ, నవదమయంతి ఒగ్గు కథ, బిడీల లచ్చమ్మ ఒగ్గు కథ, నిర్వహణ గనోరే యాదగిరిరావు. రెండో భాగము సమాప్తము.